ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. ఇది చాలా మందికి ఒక కళ. ఐఏఎస్ అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. మనలో కూడా చాలా మందిని చిన్నప్పుడు ఎవరైనా బాబు నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అని అడిగితే చాలా మంది మనలో ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్ అవుతానని పోలీస్ అవుతానని చెప్పే ఉంటారు. అయితే ఈ ఐఏఎస్ ఎలా అవ్వాలి, ఈ ఐఏఎస్కి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వయసు ఎంత ఉండాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి, ట్రైనింగ్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా చెప్తాను ఐఏఎస్ ఎలా అవ్వాలి. అలాగే టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కూడా చిన్నప్పుడు ఎవరైనా అడిగితే మీరు ఏం అవ్వాలనుకున్నారు అని చెప్పున్నారో, మరి అలాంటి విషయాలన్నీ కూడా కింద కామెంట్స్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, మరి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, మరి ఇది అవ్వాలి అంటే ముందుగా మనం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది యూపీఎస్సి కండక్ట్ చేస్తుంది. యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి మొత్తం మీద ఒక 24 రకాల సివిల్ సర్వీసెస్ అయితే ఫిల్ చేస్తారు. అందులో మనకి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఇలా చాలా రకాలు ఉంటాయి. అయితే మొత్తం మీద అవి 3 టైప్స్ ఉంటాయి ఈ సివిల్ సర్వీసెస్ అనేది. అందులో ఆల్ ఇండియా సర్వీసెస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఓఎస్, అలాగే సెకండ్ గ్రూప్ వచ్చేసి మనకి గ్రూప్ ఏ సివిల్ సర్వీసెస్లో మనకి ఇవన్నీ ఒక ఉంటాయన్నమాట. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఒకటి, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్, ఇలా ఇక్కడ మీరు చూడండి ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ కమ్యూనికేషన్ ఫైనాన్స్ సర్వీసెస్, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇక గ్రూప్ బి సివిల్ సర్వీసెస్ వచ్చేసి మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీసెస్, డానిక్స్ డానిప్స్, పాండిచ్చేరి సివిల్ సర్వీస్, పాండిచ్చేరి పోలీస్ సర్వీస్. సో ఇవన్నీ కూడా మనకి ఈ యూపీఎస్సి కండక్ట్ చేసిన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా ఫిల్అప్ చేయబడతాయి అన్నమాట. అయితే ఇది మీకు వచ్చిన ర్యాంకును బట్టి, మీ కేటగిరీ మీ రిజర్వేషన్ బట్టి రావడం జరుగుతుంది అన్నమాట. సో హైయెస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ముందుగా ఐఏఎస్, తర్వాత ఐపీఎస్, ఈ విధంగా ఉంటాయి. అలాగే మీరు ఆప్షన్స్ కూడా ఉంటాయి, నాకు అది వద్దు. హై క్యాడర్ వచ్చినా కూడా దానికంటే కిందది మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనికి మనకి కావాల్సిన విద్యార్హత ఏంటి అంటే ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ మీరు పాస్ అయి ఉంటే సరిపోతుందన్నమాట. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మనం 21 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది జనరల్ కేటగిరీస్ అభ్యర్థులకి అనమాట, అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. అలాగే ఓబీసీ వాళ్ళకి చూసినట్లయితే మనకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే వీళ్ళు 21 నుంచి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 37 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, పిహెచ్ క్యాండిడేట్స్, అలాంటి వారు అయితే 42 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే దీంట్లో వేరొక లాజిక్ కూడా ఉంది. ఈ యూపీఎస్సిలో మీరు ఇవి రాయాలి అంటే, ఈ ఎగ్జామ్ రాయాలి అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్, మీకు ఒక లిమిట్ కూడా ఉంటుంది అనమాట. అంటే మీరు ఇన్నిసార్లు మాత్రమే అటెంప్ట్ చేయాలి అని చెప్పి. జనరల్ అభ్యర్థులైతే మీరు 6 సార్లు రాసుకోవచ్చు, ఓబీసీ అభ్యర్థులైతే మీకు 35 సంవత్సరాల లోపుగా 9 సార్లు రాసుకోవచ్చు. ఒకవేళ మీకు 35 సంవత్సరాలు దాటిపోయినా, లేదా 35 సంవత్సరాల కంటే ముందుగా మీకు 9 అటెంప్ట్స్ అయిపోయినా కూడా మీరు 10వ సారి రాయడానికి అవ్వదన్నమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీరు 37 సంవత్సరాలు వచ్చే వరకు మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఈ నోటిఫికేషన్ అది ఉంటుంది. సో మీకు 37 సంవత్సరాలు వచ్చే వరకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే రాసుకోవచ్చు అనమాట. తర్వాత డిజబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళకైతే 42 ఇయర్స్ వచ్చే వరకు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అనమాట. సో ఈ లిమిట్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఈ జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ బీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏ విధంగా అయితే ఉన్నాయో, ఈ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా వాళ్ళకి ఆధారంగా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇందులో మనకి 3 స్టేజెస్ అయితే ఉంటాయి. ఇందులో మనకి మొదటిది ప్రిలిమ్స్. ప్రిలిమ్స్లో మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి, ఒకటి జనరల్ స్టడీస్, అలాగే సెకండ్ది సిసెట్ అంటారు, ఇవి అథమెటిక్ రీజనింగ్ ఇలాంటివన్నీ కూడా. సో ఇందులో మనకి మొదటిది ప్రిలిమ్స్. ప్రిలిమ్స్లో మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి, ఇవి క్వాలిఫై అయ్యి ఇందులో మెరిట్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్స్కి అయితే అటెంప్ట్ చేయడానికి వీలవుతుంది అనమాట. సో
మెయిన్స్లో మనకి మొత్తం మీద 9 పేపర్స్ అయితే ఉంటాయి. అందులో 2 క్వాలిఫయింగ్ కోసం మాత్రమే, అవి లాంగ్వేజెస్ అనమాట, లాక్ లాంగ్వేజెస్. అలాగే ఒకటి ఎస్ఐ ఉంటుంది. అలాగే ఇంకొక 4 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి. ఇంకొక 2 ఆప్షనల్ పేపర్స్ కూడా ఉంటాయి. మొత్తం కలిపి 9 ఉంటాయి. అయితే మనకి ప్రిలిమ్స్ అనేది మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఈ మెయిన్స్ అనేది కంప్లీట్గా డిస్క్రిప్టివ్ టైప్లో మనకి రాయాల్సి ఉంటుంది. అలాగే మనకి ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటాయి 1/3 అనేది, మీకు ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి. సో మీకు కరెక్ట్గా తెలిసిన మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీరు మెయిన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత ప్రిలిమ్స్తో సంబంధం ఉండదు. ఇక మెయిన్స్లో వచ్చిన మెరిట్ ఆధారంగానే మీకు నెక్స్ట్ లెవెల్ అంటే ఇంటర్వ్యూ లెవెల్ లేదా పర్సనాలిటీ టెస్ట్ అంటారు, దానికి మీరు ప్రమోట్ అవుతారు. సో ఇంటర్వ్యూలో మీకు మొత్తం మీద 275 మార్కులకి అయితే మీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. దీన్ని పర్సనాలిటీ టెస్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ మీకు మెయిన్గా మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ బిహేవియర్ ఎలా ఉంది, మీ ఆలోచన విధానం ఎలా ఉంది, ఈ విధంగా ఉంటాయన్నమాట క్వశ్చన్స్ అనేది కూడా. సో మీ పర్సనాలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇందులో మీరు క్వాలిఫై అయిపోతే మీకు ర్యాంక్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ మొత్తం మీద 2025 మార్కులకి వచ్చిన మార్క్స్ ఆధారంగా మీ కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగా ఐఏఎస్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇకపోతే మనకి ట్రైనింగ్. సో ఎవరైతే మరి ఈ ఐఏఎస్ కింద సెలెక్ట్ అయ్యారో, టాప్ ర్యాంకర్స్ ఉన్నారో, వారికి నెక్స్ట్ ట్రైనింగ్ అనేది పంపించడం జరుగుతుంది. మరి ట్రైనింగ్ షెడ్యూల్ అనేది LBSNAA కండక్ట్ చేయడం జరుగుతుంది, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఇనీషియల్ ట్రైనింగ్ అనమాట. సో అక్కడ మీకు ట్రైనింగ్ అనేది చాలా డిసిప్లైన్గా ఉంటుంది. మార్నింగ్ 6 AM కి ఎక్సర్సైజ్, తర్వాత హార్స్ రైడింగ్, ఇలాంటి ట్రైనింగ్ అనేది 60 మినిట్స్ ఉంటుంది. తర్వాత 7 to 9 AM వరకు ఫ్రీ టైం ఉంటుంది మీకు మార్నింగ్ యాక్టివిటీస్ చేసుకోవడానికి అనమాట. తర్వాత 9:30 ఒక 8 to 10 hours వరకు అకాడమిక్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ లెక్చర్స్, స్పోర్ట్స్, అలాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఒకవేళ ఈ డిప్యూటీ కలెక్టర్ కింద ఎక్కడో పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మీరు తర్వాత ప్రమోషన్ మీద కలెక్టర్, తర్వాత మినిస్టర్ ఆఫ్ సెక్రటరీ, హెడ్ ఆఫ్ ఏదైనా మన గవర్నమెంట్ ఉంటుంది కదా, గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, తర్వాత చీఫ్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ, ఇలా మీకు ప్రమోషన్స్ అనేది ఉంటాయి అనమాట. తర్వాత మీకు శాలరీ కూడా, మరి ఈ ప్రమోషన్స్ పెరిగే కొద్దీ మీకు శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది. మనకి ఇక్కడ శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఐఏఎస్ ఆఫీసర్ అనేది శాలరీ ఇక్కడ మనం చూసినట్లయితే 56,100 రూపాయల నుంచి, అలాగే TA, DA, HRA ఇవన్నీ కలుపుకుంటే మళ్ళీ ఇంకా చాలా వస్తాయి అనమాట. తర్వాత మరి హైయెస్ట్గా వెళ్తే 2,50,000 వరకు కూడా వస్తాయి. దాంతోపాటు TA, DA, HRA ఉంటాయి. సో ఇవి హయ్యర్ లెవెల్ జాబ్స్ కాబట్టి వీళ్ళకి ఫెసిలిటీస్ అనేది చాలా బాగుంటాయి అనమాట. ఈ రెసిడెన్స్ కానీ ఇవన్నీ కూడా, అలాగే వీళ్ళకి లైఫ్ టైమ్ ఫ్రీ బిల్స్, వాటర్ బిల్స్, కరెంట్ బిల్స్, గ్యాస్ బిల్స్ అన్నీ కూడా ఫ్రీ అనమాట. తర్వాత ఈ వీళ్ళు ఎక్కడికైనా వెళ్దాం అనుకున్న కూడా ట్రాన్స్పోర్ట్, వెహికల్స్ మొత్తం కూడా ఫ్రీ ఉంటుంది. తర్వాత వీళ్ళకి పర్సనల్గా సెక్యూరిటీ కూడా ఇస్తారనమాట. సో ఐఏఎస్ అనేది ఒక హై లెవెల్ జాబ్ కాబట్టి మరి వీళ్ళకి ఉండే ఫెసిలిటీస్ అనేది ఇక మరెవరు కూడా మనకి ఉండవు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఐఏఎస్ అవ్వాలి అని చిన్నప్పుడు అనుకున్నారో అందరూ కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి.